ఇక ఏపీ విభజన అంశాలపై రాజ్యసభలో రేపు స్వల్పకాలిక చర్చ జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్. లోక్సభలో తమ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోదీ సూటిగా చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యమిచ్చారని ఆరోపించారు ఆయన. అందుకే రాజ్యసభలో ఓటింగ్తో కూడిన చర్చకు నోటీస్ ఇస్తే చైర్మన్ అంగీకరించలేదని చెప్పారు టీజీ వెంకటేష్. రోజు యాక్చువల్లీ 168 కింద రూల్ కింద మూవ్ చేయటం అడగటం జరిగింది. అది ఒప్పుకోలేదు. అది ఒప్పుకోంటే ఈవెన్ మా చర్చలైనాక మనం నంబర్ గేమ్ కూడా చూపించేదానికి రాజ్యసభలో అవకాశం ఉండేది. లోక్సభలో వాళ్ళకి ఎలా నంబర్ గేమ్ అవకాశం ఉందో రాజ్యసభలో మాకు అవకాశం ఉండేది నంబర్ గేమ్ చూసి ప్రభుత్వాన్ని ఎండగట్టేదానికి అవకాశం లేకుండా చేయటం జరిగిందని తెలియజేస్తుంది. మెజార్టీ నంబర్స్ అక్కడ ప్రభుత్వం పడిపోయేదానికి లోక్సభలో అవకాశం ఉంటుంది, ఇక్కడ ప్రభుత్వం పడేదానికి అవకాశం లేదు. ఇది ఓన్లీ వీ కెన్ ప్రొటెస్ట్ అండ్ దాన్ని ఎండగట్టేదానికి, ప్రభుత్వాన్ని ఎండగట్టేదానికి సంఖ్యాబలం మనం చూపించేదానికి అవకాశం ఉంటుంది. సో ఇది అన్ని ప్రభుత్వాలు అంటే కొంతమంది అక్కడ లోక్సభలో బాయ్కాట్ చేసిన వాళ్ళు కానీ బీజేపీతో అలయన్స్లో ఉండేవాళ్ళు కానీ అందరూ కూడా ఇక్కడ రాజ్యసభలో మద్దతు ఇచ్చేదానికి, ఓటింగ్లో మద్దతు ఇచ్చేదానికి వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని 1-to-1 మీటింగ్లో మరి ఆ అవకాశం ఇప్పుడు లేనందుకు ఇంకా దాని గురించి పెద్దగా మాట్లాడటం మనం